ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిరిలసీమ 2 కూడా అంతే. డిటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు మంచు విష్ణు. విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకుంది 26 మంది సభ్యుల కమిటీ. మా అసోసియేషన్ కొత్త భవనం నిర్మించే వరకు విష్ణునే మా అధ్యక్షుడు అంటూ తీర్మానం చేసింది కమిటీ. వాస్తవంగా మా అధ్యక్ష ఎన్నికలు 2 ఏళ్లకు ఒకసారి జరగాల్సి ఉంది. అయితే ఈసారి ఎన్నికలకు వెళ్లకుండా విష్ణునే మా అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల వరకు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒకరే ఉండడం ఇదే తొలిసారి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు మంచు విష్ణు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకుంది 26 మంది సభ్యుల కమిటీ. మా అసోసియేషన్ కొత్త భవనం నిర్మించే వరకు కూడా విష్ణునే మా అధ్యక్షుడు అంటూ తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది కమిటీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఫణి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఫణి, మరొకసారి మంచు విష్ణును మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? నళిని ఈ రోజు మంచు విష్ణును మరొకసారి మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కమిటీ. మొత్తం 26 మంది ఉన్న కమిటీ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం గౌతమ్ రాజు, బాబు మోహన్ వీళ్ళిద్దరు తప్ప మొత్తం మిగతా అందరూ మెంబర్లు కూడా ఈరోజు 9 గంటల ప్రాంతంలోని ఎఫ్ఎన్సిసి లో కలవడం జరిగింది. అక్కడ తమ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. మా అసోసియేషన్ కు బిల్డింగ్ అనేటువంటిది కట్టేంత వరకు మంచు విష్ణునే తమ అధ్యక్షుడిగా ఉంటాడని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే దాని గురించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు మంచు విష్ణు కమిటీలోనే తెలియపరచడం జరిగింది. గవర్నమెంట్ ద్వారా అన్ని అనుకూలంగా ఉన్నాయని, ఎలక్షన్ కూడా అయిన వెంటనే మాకు భవనాన్ని కూడా నిర్మించే పని మొదలవుతుందని కూడా వాళ్ళు ఆ కమిటీలో మాట్లాడుకోవడం జరిగింది. అలాగే రఘుబాబుని జనరల్ సెక్రటరీగా, కరాటే కళ్యాణిని జాయింట్ సెక్రటరీగా, అలాగే శివబాలాజీని ట్రెజరర్ గా కూడా వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. మామూలుగా అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ ఎలక్షన్స్ జరుగుతాయి. గత ఎలక్షన్స్ లో ఎంత పోటీ వచ్చింది అనేటువంటిది అందరం చూడడం జరిగింది. ప్రకాష్ రాజు అగ్నెస్ట్ గా పోటీ చేయడం జరిగింది. అయితే ఇక ఈ కమిటీ పనితీరు అన్ని రకాలుగా బాగుందని, అందరికీ అన్ని బెనిఫిట్స్ అందుతున్నాయని, సో ఇంత చక్కగా పనిచేస్తున్న కమిటీ ఇంతవరకు ఎప్పుడూ లేదు కాబట్టి ఇదే కమిటీని కొనసాగించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అఫీషియల్ గా రేపు ఉదయం వీళ్ళు ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం మనకు కనబడుతుంది. ఏదైతే ముఖ్యంగా మా అసోసియేషన్ ఒక భవనం, ఒక ప్రత్యేకమైనటువంటి భవనం, దానికి ఒక హోదా కల్పించాలని విష్ణు తన హామీల్లో లాస్ట్ ఎలక్షన్స్ టైమ్ లో ఏదైతే రైట్ ఫని, థాంక్స్ ఫర్ ద అప్డేట్. వాస్తవంగా మా అధ్యక్ష ఎన్నికలు 2 ఏళ్లకు ఒకసారి జరగాల్సి ఉంది మా ప్రతినిధి ఫణి చెప్పినట్టుగా. అయితే ఈసారి ఎన్నికలకు వెళ్లకుండా విష్ణునే మా అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 5 ఏళ్ల వరకు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒక్కరే ఉండడం ఇదే తొలిసారి చెప్పొచ్చు.